श्री भगवद्गीता नित्य पारायणमु पदव अध्यायमु इरवय आरव श्लोकम निंची तात्पर्यम तेलुसुकुंदामु। महाभारतम योक्क सर्वस्वमुन्नु अमृत स्वरूपमुन्नु विष्णु भगवानुनि मुख पद्ममु नुंडि वेलुवडिनदियु नगु गीता गंगा योक्क उदकमुनु त्रागिन वारिकिक पुनर्जन्ममु उंडनेरदु जनन मरण बंध विमुक्ति रूपमु मोक्षमु सिद्धिंचुनु। गीता पारायणमु चेयु पद्धति। गीतनु पारायणमु चेयुटकु मुंदुगा ई क्रिंदि श्लोकमुलनु उच्चरिंचुचु वंदनमाचरिंपवलयुनु। श्री ओम श्रीकृष्ण परब्राह्मणे नमः। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योम द्योनिं नौमि नारायणीं हरिं। ओम व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे। ओम नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ओम नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ओम श्रीकृष्ण परब्राह्मणे नमः। ओम श्रीकृष्णाय नमः। नेनु చెట్లన్నింటియందును రావి చెట్టును దేవర్షులలో నారదుడను గంధర్వులలో చిత్రరథుడను సిద్ధులలో కపిలమునీంద్రుడను అయి ఉన్నాను. గుర్రములలో అమృతంతో పాటు పుట్టిన ఉచ్చాశ్వమును గుర్రమును గొప్ప ఏనుగులలో ఐరావతమును ఐరావతమును ఏనుగుగను మనుష్యులలో రాజుగను నన్ను తెలుసుకొనుము. నేను ఆయుధములలో వజ్రాయుధమును పాడి ఆవులలో కామధేనువును ప్రజల ధర్మబద్ధమగు ఉత్పత్తికి కారణభూతైన మన్మధుడను సర్పములలో వాసుకియు అయి ఉన్నాను. నేను నాగులలో అనంతుడను జలదేవతలలో వరుణుడను పితృదేవతలలో ఆర్యమయమయును నియమించువారిలో యముడను అయి ఉన్నాను. నేను అసురులలో ప్రహ్లాదుడను లెక్కపెట్టువారిలో కాలమును మృగములలో మృగరాజుకు సింహమును పక్షులలో గరుత్మంతుడను అయి ఉన్నాను. నేను పవిత్ర మొనర్చువాణిలో లేక వేగవంతులలో వాయువును ఆయుధమును ధరించిన వారిలో శ్రీరామచంద్రుడను చేపలలో మొసలిని నదులలో గంగానదిని అయి ఉన్నాను. ఓ అర్జున, సృష్టి యొక్క ఆది మధ్యాంతములు ఉత్పత్తి స్థితి లయములు నేనే అయి ఉన్నాను. మరియు విద్యలలో ఆధ్యాత్మ విద్యయు వాదించు వారిలో రాగద్వేషరహితముగా తత్వ నిశ్చయము కొరకు చేయబడు వాదమును నేనై ఉన్నాను. నేను అక్షరములలో అకారమును సమాసములలో ద్వంద్వ సమాసమును అయి ఉన్నాను. మరియు నాశము లేని కాలమును కాలమునకు కాలమైనట్టి పరమేశ్వరుడను సర్వత్ర ముఖములు గల కర్మ ఫల ప్రదాతయును లేక విరాట్ స్వరూపుడగు బ్రహ్మదేవుడను నేనే అయి ఉన్నాను. సమస్తమును సంహరించునట్టి మృత్యువును ఇక ముందు ఉత్పత్తి కాగల సమస్త యొక్క పుట్టుకయు నేనే అయి ఉన్నాను. మరియు స్త్రీలలో గల కీర్తి సంపద వాక్కు సంస్కృతి జ్ఞానము ధారణాశక్తి గల బుద్ధి ధైర్యము ఓర్పు అను ఈ ఏడు గుణములున్ను నేనే అయి ఉన్నాను. సామవేద గానములలో బృహత్
బృహస్సమును ఛందస్సులలో గాయత్రియు మాసములలో మార్గశిర మాసమును ఋతువులలో వసంత ఋతువును అయి ఉన్నాను. పంచక వ్యాపారములలో నేను జూదమును అయి ఉన్నాను మరియు నేను తేజోవంతుల యొక్క తేజస్సును ప్రభావము జయించువారల యొక్క జయమును ప్రయత్నశీలుల యొక్క ప్రయత్నమును సాత్వికుల యొక్క సత్వగుణమును అయి ఉన్నాను. నేను వృష్టివంశీయులలో వసుదేవుని పుత్రుడగు వాసుదేవుడను శ్రీకృష్ణుడను పాండవులలో అర్జునుడను మునులలో వేదవ్యాస మునీంద్రుడను కౌలలో శుక్రాచార్యుడను అయి ఉన్నాను. నేను దండించువారి యొక్క దండమును శిక్షయు జయింప నిశ్చయము గల వారి యొక్క జయాపాయమగు నీతియును అయి ఉన్నాను. మరియు రహస్యములలో మౌనమును జ్ఞానవంతులలో జ్ఞానమును నేనే అయి ఉన్నాను. ఓ అర్జున, సమస్త ప్రాణికోట్లకు ఏది మూల కారణమై ఉన్నదో అదియు నేనే అయి ఉన్నాను. 1000 స్థావర జంగమాత్మకమైన వస్తువేదియు నన్ను వినగా లేనే లేదు, నాకంటే వేరుగా లేదు. ఓ అర్జున, నా యొక్క దివ్యములైన విభూతులకు అంతము లేదు, అయినను కొన్నింటిని సంక్షేపముగా నేనిప్పుడు వివరించి చెప్పి తిని. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ప్రపంచమున ఐశ్వర్యయుక్తమైనదియు కాంతివంతమైనదియు నిర్మలమైనదియు ఉత్సాహముతో కూడినదియు శక్తివంతమైనదియు నగు వస్తువులు లేక ప్రాణి ఏది ఏదో కలదో అదియు నా తేజస్సు యొక్క అంశము వలన కలిగిన దానిగా నే వెరుంగుము. అర్జున, విస్తారమైన ఈ విభూతి జ్ఞానము చే నీకేమి ప్రయోజనము? నేనీ జగత్తునంతను ఒక్క అంశము చేతనే వ్యాపించి ఉన్నాను, అది తెలుసుకొనుము. ఇది శ్రీమద్ భగవద్గీతానుపనిషత్తు బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగ నామ దశమోధ్యాయము. ఇది ఉపనిషత్తులను బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును నగు భగవద్గీత యందు విభూతి యోగమను 10వ అధ్యాయం. ఓం తత్సత్. ఓం అద ఏకాదశ అధ్యాయము 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. అర్జునుడు చెప్పెను, శ్రీకృష్ణమూర్తి, నన్ను అనుగ్రహించుట కొరకై సర్వోత్తమమై రహస్యమైన ఆధ్యాత్మమును పేరుగలదైనట్టి ఏ వాక్యమును బోధకు నీవు చెప్పితివో దానిచే నా అజ్ఞానము పూర్తిగా తొలగిపోయినది. గీతామహాత్యం. దరోవాచ భగవన్ పరమేశానా భక్తిరవ్యపిచారిణే ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. శ్రీ విష్ణుర్వాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరత సదా సముక్తస్య సుఖీ లోకే కర్మణో నో పలిప్యతే మహాపాపాది పాపాని గీతా ధ్యానం కరోచి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలనీదలమంబసా. జై శ్రీకృష్ణ.